అనుకోనాను నేను. అలాగొంది సినిమా, సినిమా ఏంటంటే సినిమా చూసి నా బొర్ర తిరిగిపోయా, నా బొర్ర ఎలాగైపోయాను, ఎలా గిర్రమని తిరిగిపోయా, నా మెదడు ఎగిరిపోయింది నాకు. అలాగొంది సినిమా ఎందులో సైరా మూవీలోనా? బాగా యాక్ట్ చేశారు. బిగ్ స్టార్ అంటే సినిమా పేరు అనుకోనాను నేను, అందుకే బిగ్ స్టార్స్ ఉన్నారు అవును, కానీ బాగా బాగున్నాయి. ఫైట్ ఇలా కట్టిగట్టి ఇలా ఊపుతుంటారు, నువ్వు దగ్గర మధ్యలో ఇలా పొడిచుకుంటుంది, ఇలాగ ఊపుతుంటారు, బాగుంటుంది. హీరోయిన్ లా ముగ్గురు, తమన్నా ఇలియానా కాదు అనుష్క, అనుష్క ఒకటి, ఇంకొక హీరోయిన్ చార్మి కాదు, నైనతారా. అదే ఈ సినిమాలో చేసింది కదా, అంటే నాకు హీరోయిన్ పేరు కట్ తెలియదు సరిగ్గా, కానీ సినిమా చూసిన లాస్ట్ ఫైట్ అది బాగుంటుంది. ఆ తాడు కట్టి అలా తెంచుకొని మరి పిల్లని పేగ మీద అలా పోసేసి చంపేస్తాడు, మెడ తెయ్యని కూడా చంపేస్తాడు. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్, గెట్ అవుట్ బై మై మదర్ ల్యాండ్ అంటే, గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అంటే అది ఎందుకు నేర్చుకోండి అంటే ఇంగ్లీష్ స్పీచ్ కదా నాకు రాదు, అది ఒక మొక్క నేర్చుకుంటే కొద్దిగా బిల్డప్ ఉంటుందని. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అని లాయర్ దగ్గర చెప్తాడు, లాయర్ దగ్గర అంటే ఇలాగ ఉండి చెప్తాడు అనమాట. నాకు అందరు అందరు మంచిగా ఉన్నాయి. సినిమా అంత బాగుంది, చివరి ఫైట్ అయితే కేక, చివరిలో ఉరితాడు వేసేస్తున్నా కూడా బయటకు వచ్చేసి మరి చంపేస్తాడు, అది కేక ఉండదు. అంటే ఇప్పుడు చిరంజీవి అంటే తోపు, అమితాబ్ బచ్చన్ అంత సీన్ లేదు అంటే సినిమా దగ్గర, సినిమాలో అంటే చిరంజీవి తోపు, అమితాబ్ బచ్చన్ ఊపు. ఎక్కడ చిరంజీవి చిరంజీవి ఏటంతో అమితాబ్ బచ్చన్ అంటే అది మనం ఎక్కువ ఆదరించేది అవ్వాలి నీ చిరంజీవి, ఎవరు ఆదరిస్తావు చిరంజీవినో కదా, ఇద్దరు అలాగ ఆడరు ఒక్కనే ఇవ్వాలి. నువ్వు ఈసారి నీ మనసు మార్చుకో, నేను అందరి హీరోయిన్ ఆదరించను, నేను చెప్తాను నేను ఏదంటే సినిమా ప్రకారం చూసినాను అంతే. అందరు చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, బాగుంది సినిమా కేగా.